ముక్తి భారత్ కోసం లౌకికవాద శక్తులన్నీ ఒక్కటౌదామని పిలుపునిచ్చాయి పార్టీలు తెలంగాణ సీఎం కేసీఆర్ తో సుదీర్ఘ మంతనాలు జరిపిన కామ్రేడ్లు బీజేపీ దుర్మార్గపు పాలనను అంతం చేసేందుకు ప్రగతిశీల శక్తులు కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు సీఎం కేసీఆర్ తో కమ్యూనిస్టుల భేటీ వెనక భవిష్యత్ రాజకీయాలకు బాటలు వేసే వ్యూహం ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా బీజేపీని టార్గెట్ చేస్తున్న సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలోనూ బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలతో మంతనాలు ప్రారంభించారు లెఫ్ట్ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ వెనుక నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ కూటమి పార్టీల ఐక్యత వాటిని ఒకే వేదిక మీదకు తీసుకువచ్చే వ్యూహం కనిపిస్తోంది కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడులో ఆలయ సందర్శన కోసం వెళ్లిన సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు ఇప్పుడు హైదరాబాద్ సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన కేరళ సీఎం పినరై విజయన్ను లంచ్ కు పిలిచి మరీ చర్చలు జరిపారు బీజేపీ తీరుపై కేరళ సీఎంతో పాటు సిపిఎం ఢిల్లీ నేతలతోనూ చర్చించారు కేసీఆర్ ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పోరాటానికి సరైన సమయంగా భావిస్తున్నారు కేరళ సీఎం పినరై విజయన్ ఇద్దరు మంత్రులతో పాటు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకాష్ కారత్ వరుసగా కేసీఆర్ తో భేటీ అయ్యారు హైదరాబాద్ లో జరుగుతున్న సిపిఎం సెంట్రల్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన నేతలు ఆయనతో సమావేశమయ్యారు కేంద్రం నిర్ణయాలు రైతుల ఆందోళన వ్యవసాయ చట్టాలపై ఉభయ కమ్యూనిస్టు నేతలతో చర్చించారు సీఎం కేసీఆర్ మరోవైపు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి పోలిట్ బ్యూరో సభ్యుడు కారత్ కూడా వెళ్లడం రాజకీయంగా చర్చకు దారితీస్తుంది సిపిఎం సెంట్రల్ కమిటీ సమావేశాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని చర్చ జరగడం ఇప్పుడు కేసీఆర్ను కలవడం వంటి కారణాలతో అందరి దృష్టి ఇటువైపు మళ్లింది బీజేపీని కూకటివేళ్లతో పెకలించాలని ప్రగతిశీల శక్తులకు ఇది విషమ పరీక్ష అన్నాయి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు భవిష్యత్తు కార్యాచరణ కోసం భావసారూప్యత కలిగిన శక్తులతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించాయి వ్యవసాయ రంగంలో తెలంగాణ అభివృద్ధి పదంలో పయనిస్తోందని రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చేది పోయి కేంద్రం అడుగడుగునా అడ్డుపడుతోందని కేసీఆర్ తో భేటీలో వామపక్ష నేతలు అన్నారు ఇటీవలే ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది ఆ సాయాన్ని అందించేందుకు ఇతర రాష్ట్రాలు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు మొత్తం మీద వామపక్ష నేతలతో సీఎం కేసీఆర్ భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది త్వరలో సిపిఎం కేంద్ర నాయకత్వంతో ఢిల్లీలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది ఈ భేటీ తర్వాత సిపిఐ రాష్ట్ర నాయకులతో కేసీఆర్ సమావేశం కానున్నట్లు సమాచారం